Google Assistant voice activated automatic control of home appliances using IoT and Node-MCU. ఓకే ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలంటే నార్మల్గా కిట్ ఆన్ చేసే ముందు ఫస్ట్ ఒక మొబైల్ తీసుకొని ఆ మొబైల్లో మనం హాట్స్పాట్ క్రియేట్ చేసుకోవాలి అన్నమాట. ఓకేనా, ఇక్కడ యూజ్ చేసుకున్న నోడెన్సీకి వైఫై మోడల్ ఉంటుంది కదా, ఆ ఒక వైఫై మోడల్ని మనం కనెక్ట్ చేసుకోవాలి త్రూ హాట్స్పాట్ ద్వారా. సరేనా, సో దానికోసం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం హాట్స్పాట్ ఆన్ చేయాలి, హాట్స్పాట్ క్రియేట్ చేసుకోవాలి. సో ఈ హాట్స్పాట్లో ఏం చేస్తామంటే యూజర్ నేమ్ వచ్చేసరికి ఐఓటీ సర్వర్, ఓకేనా, పాస్వర్డ్ వచ్చేసరికి ఏంటంటే ఐఓటీ సర్వర్ 123 స్మాల్. సో ఎప్పుడైనా సరే యూజర్ నేమ్ అయినా సరే పాస్వర్డ్ అయినా సరే స్మాల్లో ఉండాలి. సో స్మాల్లో ఉన్నప్పుడు అన్ని ఐఓటీ సర్వర్ 123 పెద్ద చేసేసరికి డన్ కొట్టండి. కొట్టిన తర్వాత హాట్స్పాట్ ఆన్ అయిన తర్వాత కిట్ ఆన్ చేయండి. ఓకేనా, కిట్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ కనెక్టెడ్ డివైజెస్ వస్తుంది. వెయిట్ చేయండి ఒక 1 మినిట్. సో డివైస్ కనెక్టెడ్ వచ్చింది చూడండి, ESP D3. సో ఇది దాన్ని ఏసీ. సో నెక్స్ట్ ఇక్కడ లైట్ వచ్చింది చూడండి. సో ఇక్కడ రెడ్ లైట్ వస్తే కనెక్ట్ అయినట్టు. ఓకేనా, ఇది కనెక్ట్ అయిన తర్వాత దీన్ని నార్మల్గా పక్కకు పెట్టేసింది. ఓకే, నెక్స్ట్ ఈ అలెక్సా. ఓకేనా, అమెజాన్ అలెక్సా ఆన్ చేసేసి నార్మల్గా దీనికి సమ్ ఆఫ్ ది సెట్టింగ్స్ ఉంటాయి. సో ఈ అలెక్సాకి మనకి ఏం కావాలంటే నార్మల్గా అమెజాన్ యొక్క యూజర్ నేమ్ ప్లస్ ఐడి ఉంటాయి కదా, సో యూజర్ నేమ్ అండ్ ఐడిని యూజ్ చేసేసుకొని దీన్ని ఇక్కడ మనం మొత్తం ఇంక్లూడ్గా చేసేసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఈ కోడింగ్లో ఏం చేస్తామంటే దాని ఒక అలెక్సా ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ని యూజ్ చేసుకోవడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే, సో యూజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఎక్కడ ఉన్నా సరే ఎంత దూరంలో ఉన్నా సరే మనం ఇవన్నీ యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో నార్మల్గా ఇప్పుడు ఫస్ట్ డివైస్ ఉంది కదా, ఈ డివైస్లో దీనికి ఎటువంటి కనెక్షన్ నేను ఏమి ఇవ్వలేదు, వైఫై ఆన్ చేయలేదు, హాట్స్పాట్ కూడా ఏం క్రియేట్ చేసుకోలేదు, జస్ట్ నార్మల్గా ఉంది, జస్ట్ మొబైల్ డేటా ఉంటే చాలు దీనికి. ఓకే, లైట్ కూడా లైట్ ఆన్ అని లైట్ ఆఫ్. సో మళ్ళీ ఆఫ్ చేయాలనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇది మాన్యువల్గా కమాండ్స్తో. సో వాయిస్ ఓవర్తో ఇవ్వాలండి. ఇక్కడ ఈ అలెక్సా ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఫ్యాన్ ఆన్, ఫ్యాన్ ఆన్. ఓకే, లైట్ ఆన్. ఓకే, మళ్ళీ సేమ్ ఆఫ్ చేయాలనుకున్నా సరే లైట్ ఆఫ్. లైట్ ఆఫ్. ఫ్యాన్ ఆఫ్. సో ఓకే, త్రూ దీని ద్వారా మనం మాన్యువల్గా కమెంట్స్ కావాలంటే కమెంట్స్ ఇచ్చుకోవచ్చు, లేదంటే వాయిస్ ద్వారా ఉండొచ్చు. సో దీనివల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే నార్మల్ మనం ఎక్కడున్నా సరే మినిమం దీనికి అసలు అన్లిమిటెడ్ రేంజ్, పర్టికులర్గా మనం బ్లూటూత్ అయినా వైఫై అయినా యూజ్ చేసి ఆటోమేటిక్గా హోమ్ ఆటోమేషన్ చేయాలనుకుంటే అదేమొద్ది పర్టికులర్ ఒక రేంజ్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఈ అసిస్టెంట్ యూజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పర్టికులర్ నువ్వు ఎక్కడున్నా సరే యాక్సెస్ అవుతుంటుంది అన్నమాట. దీనికి ఎటువంటి అవసరం ఏం లేదు, జస్ట్ మన దాంట్లో ఈ యాప్ ఇన్స్టాల్ చేసేసుకుని ఆటోమేటిక్గా మన హౌస్ హోల్డ్ అయినా సరే ఆఫీస్కి అయినా సరే ఎక్కడైనా సరే మనం ఎంత దూరంలో ఉన్నా సరే దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో దీని ఒక డేటా కూడా మనకు తెలుస్తుంటుంది ఒకవేళ అప్పుడప్పుడు ఓపెన్ చేసిన సరే, ఒకవేళ ఇంట్లో ఫ్యాన్ ఆన్లైన్ ఉందనుకో ఆన్లైన్ ఉందని తెలిసిపోద్ది మనకి. ఓకేనా, సో అప్పుడు ఈ యాప్ ఈ తెలుసుకోవడం వల్ల అయితే ఫ్యాన్ ఆన్లో ఉందని తెలిసిపోద్ది. సో ఎవరు లేదు కాబట్టి ఆటోమేటిక్ యాప్ చేసుకోవచ్చు. సో అట్లా మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, ప్లస్ ఇంట్లో ఏమైనా ఉన్న ఏమేమి యాక్టివేట్లో ఉన్నాయి ఏమేమి యాక్టివేట్ లెవెల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇది ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ కాన్సెప్ట్.